ముత్యాల లాంటి కరకరలాడే మంచి మసాలాతో బూంది పంటికిందకి అక్కడక్కడ జీడిపప్పు వేరుశెనగ పలుకులు తగులుతూ ఉంటే ఈవినింగ్ స్నాక్స్ గురించి వేరేగా ఏమైనా ఆలోచిస్తారా? ఇదే చక్కగా బౌల్లో వేసుకుని హ్యాపీగా తిని పెడతారు. మరి మీరు కూడా ముత్యాల లాంటి బూందీని కరకరలాడే బూందీని చేయాలనుకుంటున్నారా మంచి మసాలాతో? మరి వీడియో చూసేద్దాం, పదండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి మనం ఒక కప్పు శనగపిండి వేసుకుందాము. కానీ అంతకంటే ముందు బాగా జల్లించుకుని వేసుకోవాలి. ఇలా జల్లించి వేసుకోవటం వల్ల పిండి కలుపుకునేటప్పుడు ఎక్కడా కూడా ఉండలు కట్టదండి, చాలా ఈజీగా కలిసిపోతుంది. బూందీ చేసుకునేటప్పుడు కొన్ని కొన్ని జాగ్రత్తలు, కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తే ఎవరైనా కూడా చక్కగా చేసేసుకుంటారండి. ఇప్పుడు ఒక పావు కప్పు వరకు బియ్యం పిండిని వేసుకుంటున్నా. బియ్యం పిండి వేసుకోవటం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయి మన బూందీ. ఇప్పుడు శనగపిండి, బియ్యం పిండి కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. మనం ఇందులోకి ఎటువంటి సాల్ట్ని కానీ పసుపుని కానీ ఏది వాడమండి, జస్ట్ వాటర్ వేసి బాగా కలిపేసుకోవాలి. కొంతమంది తినే సోడా వేస్తూ ఉంటారండి, అది కూడా అవసరం లేదు. ఇలాగా ఈ కొలతలతో మనం బియ్యం పిండి ఇంకా శనగపిండిని వేసుకుని ఇలా జల్లించి కలుపుకుంటే మాత్రం కరెక్ట్గా వస్తుంది, గుల్లగా కూడా వస్తుంది. పిండి కన్సిస్టెన్సీ చూసారా, దోశ పిండి కంటే కొంచెం పలచగానే ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుందండి. ఈలోపు మనం మసాలాని సిద్ధం చేసేసుకుందాం. ఒక బుడ్డి మిక్సీ జార్ తీసుకుని బ్లాక్ సాల్ట్ ఉంటుంది కదా, అది ఒక పావు స్పూన్ వేసుకోవాలి. పావు స్పూన్ మిరియాలు, ఒక పావు స్పూన్ జీలకర్ర, ధనియాలు ఉంటే ధనియాలు లేదంటే ధనియా పొడి వేసుకుని, అందులోనే కొంచెం సాల్ట్, కొంచెం కారం, కాస్తంత పసుపు వేసుకుని, 4-5 వెల్లుల్లి రెబ్బలు ఒలిచినవి వేసేసుకుని బాగా మెత్తని ఫైన్ పౌడర్లా చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇందులోనే ఇంగువ కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఇంగువ ప్రస్తుతానికి నా దగ్గర లేదు కాబట్టి నేను వేసుకోలేదు. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోవాలి. చాలా హై హీట్లోనే ఆయిల్ ఉండాలండి, హై ఫ్లేమ్లోనే మన మంట కూడా ఉండాలి. ఇప్పుడు గరిటె నిండా పిండిని తీసుకుని ఇలాంటి బూందీ చట్రం ఉంటుంది కదా, దాని మీద వేసుకుని దోశ తిప్పినట్టు తిప్పాలి. అసలు తట్టనే తట్టకూడదు. ఇలాగా కాసేపు వేగిన తర్వాత అప్పుడు మాత్రమే గరిటె పెట్టి మనం ఇలా తడుతూ కలుపుతూ చక్కగా సపరేట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మంట ఇప్పుడు కొంచెం మీడియంకి ఇంకా హైకి మధ్యలో ఉంచుకుని ఫ్రై చేసుకోవాలి బూందీని. అప్పుడే కరకరలాడుతూ బాగా ఫ్రై అవుతుంది. మంట లోకి అడ్జస్ట్ చేసేసుకున్న తర్వాత స్ట్రైనర్లోకి మనం బూందీని తీసేసుకుందాము. ఇలా హైలోనే ఉంటే లేదా మీడియం టు హై ఫ్లేమ్లోనే ఉంటే వేగిన బూందీ మాడిపోతుంది. సో చూసారా ఎంత పర్ఫెక్ట్గా, ఎంత గుండ్రంగా ముత్యాల్లాగా వచ్చినాయో. మళ్ళీ నేను ఇంకో వాయేస్తున్నాను చూడండి. బూందీ మనం ఎన్నిసార్లు వేసినా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. మీడియం టు హై ఫ్లేమ్లోనే వేగాలి. బూందీ చట్రాన్ని కొంచెం క్లీన్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు మనం వేసుకోవాలి. ఫ్రెష్గా చేసుకున్నట్టే చేసుకోవాలి, అప్పుడే మన బూందీ బాగా వస్తుంది. ఇప్పుడు అదే ఆయిల్లో కాస్తంత ఫ్రెష్ కరివేపాకుని వేసుకుని ఫ్రై చేసేసుకోవాలి మంచి సువాసన కోసం. అలాగే వేరుశెనగ పలుకులు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి మీకు అవసరం లేదు, బూందీ వట్టిదే చాలు కరివేపాకుతో అనుకుంటే మీరు వేరుశెనగ పలుకుల్ని స్కిప్ చేసేయచ్చు. అంతేనండి, బూందీకి కావాల్సినవన్నీ కూడా మనం ఫ్రై చేసేసుకున్నాము. బూందీ కూడా చక్కగా చల్లారింది. చూడండి, లాస్ట్ వాయిల్లో కొంచెం నేను బద్దకించేశాను. ఫ్లేమ్ నేను సరిగ్గా చూసుకోలేదు, ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా అని చూసుకోలేదు. గరిటిని కొంచెం తడుతూ కదిపేసి చేసేసాను. సో బూందీ చూసారా కొంచెం అతుక్కున్నట్టు అయినాయి, కానీ కరకరలాడుతూనే ఉన్నాయండి. ఇప్పుడు మనం వేపి ఉంచుకున్న వేరుశెనగ పలుకులు, కరివేపాకు దంచిపెట్టుకుని ఉంచుకున్న మసాలా కూడా వేసేసుకుని చేత్తో కరివేపాకుని నలుపుతూ చక్కగా ప్రతిదీ కూడా కోట్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇది 8-8 కంటైనర్లో పెట్టుకుంటే 20-25 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మరింత బెటర్ లుక్ ఇవ్వడానికి కొంచెం జీడిపప్పులు కూడా నేను ఫ్రై చేసుకుని వేసుకుంటున్నానండి. మీరు కావాలనుకుంటే స్కిప్ చేసేయచ్చు. మరి మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.